కార్తీక మాసంలో హైందవ ధర్మం విశిష్టత తెలిపే విధంగా గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎలమంచలి భూలోకమాంబ ఆలయం వద్ద మహా రుద్రాభిషేకం సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో బాసిల్లాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న వివిధ వైరస్ల నుండి యావత్ ప్రపంచ ప్రజలందరూ వైరస్ల బారిన పడకుండా ఉండాలని, వైదిక ధర్మమే ప్రజలకి శ్రీరామ రక్ష అని తెలిపేందుకు 650 కేజీల మట్టితో పార్థివ శివలింగం ఏర్పాటు చేసి సామూహిక గోపూజ, రుద్రాభిషేకం, లలితాదేవికి కుంకుమాభిషేకం, లలితా స్తోత్ర నామ పారాయణ, అనంతరం నీరాజన మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి దుర్గా పదాదేవతాదేవి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మా యలమంచిలి గ్రామంలో 650 కేజీలు మట్టితోటి శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి సామూహికంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు, పార్వతీదేవికి కుంకుమార్చనా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. అయితే కార్తీక మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసం. శివకేశవులిద్దరికీ భేదం లేదు అనే విషయాన్ని పూర్తిగా నిరూపించేటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి అధిష్టాన దేవత దామోదరుడు. కానీ మనందరం కూడా కార్తీక మాసంలో ఎక్కువగా ఆరాధన చేసేది పరమేశ్వరుని. వాళ్ళిద్దరికీ కూడా భేదం లేదు అని చెప్పి నిదర్శనం చూపించేటువంటి